2014లో రిక్రూట్ అయిన నియామకం కాబడిన వాళ్ళందరికీ ప్రమోషన్ను ఆపడం, రకరకాల అభ్యంతరాలు తెలియజేసుకుంటూ దాటవేసుకుంటూ 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ క్రమంలో కోర్టు ఉత్తర్వులు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు డైరెక్షన్ ఇచ్చినప్పటికి కూడా అధికారులు దాని మీద స్పందించకపోవడం వల్ల కోర్టు దాన్ని కంటెంప్ట్ తీసుకొని కంటెంప్ట్ ప్రకారం కూడా ఇవ్వాలన్నప్పటికీ గవర్నర్ ప్రొఫెసర్ ఆచార్య యాదగిరి గారు కోర్టుకు హాజరయ్యి తన హామీ ఇవ్వడం జరిగింది. అతి త్వరలో ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పినప్పటికీ నేటికి ఆ ప్రక్రియ ప్రారంభించకపోవడం మాకు చాలా తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నాం. కావున బేషరతుగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను అమలు పరుస్తూ అడ్వకేట్ జనరల్ ఇచ్చిన నివేదిక ప్రకారం వెంటనే తెలంగాణ యూనివర్సిటీలో రిక్రూట్ అయిన 2014 వారందరికీ వారి అర్హత మేరకు పదోన్నతులు కల్పించాలని తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. నెక్స్ట్, జనరల్గా సమాజంలో ఎవరైతే చదువుకోని వాళ్ళు ఉంటారో చదువుకోని వాళ్ళను మోసం చేయడం అనేది చాలా తేలిక. కానీ ఒక తెలంగాణ యూనివర్సిటీలో మాత్రమే వైట్ కాలర్స్ ఉద్యోగం చేసుకుంటున్నటువంటి చదువుకున్న ప్రొఫెసర్లందరినీ క్షణక్షణం, రోజు రోజుకు, నెల నెలకు, సంవత్సరాల తరబడి మోసం చేస్తూనే వస్తున్నారు. 11 సంవత్సరాల నుంచి ఎలిజిబిలిటీ వచ్చినా కూడా ఉద్యోగులకు కావాల్సినటువంటి హక్కులను ఇవ్వకుండా కాలరాస్తూ రోజు సమయం గడుపుతూ ఈరోజు రేపు ఈరోజు రేపు అని చెప్పేసి రకరకాల మభ్య పెడుతూ మోసం చేస్తూ వస్తున్నారు. ఇక మోసపోయింది చాలు, ఇప్పుడు మోసపోవడానికి మేము సిద్ధంగా లేము. కోర్టు ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో దాన్ని తక్షణమే అమలు చేయాలని మేము నిరసన వ్యక్తం చేస్తూ ఇంకా రాబోయే కాలంలో ఇలాగే ఉంటే ఇంకా నాన్ కోఆపరేషన్ పెంచుకుంటూ మన ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తాం. తప్పకుండా ప్రమోషన్ సాధించే వరకు ఇది కంటిన్యూ చేయాలని మన సభ్యులందరూ కోరుకుంటూ సభ్యుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. హైకోర్టు ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలి.